అన్న ఇవన్నీ కాదు కానీ ఈ కాలేజీలో జాయిన్ అయితే ప్లేస్మెంట్ వస్తుందా రాదా అది చెప్పన్న నాకు నాకు జాబ్ మెయిన్ ఇంపార్టెంట్ జాబ్ వస్తుందా రాదా పా నా కాలేజీలో జాయిన్ అయితే జాబ్ వస్తుందా రాదా జాబ్ రావాలంటే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి సో ఈ టాపిక్ మీద మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది సో ఎండ్ మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది సో సర్ప్రైజ్ కాదు సపోర్ట్ అనుకోండి సపోర్ట్ కూడా ఉంటుంది అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అట్లీస్ట్ ఒక ఐదు వందల లైక్స్ అయినా వస్తాయని ఆశిస్తున్నాను సో ఆ సపోర్ట్ పదమైన తర్వాత ఖచ్చితంగా లైక్ కొడతారు లైక్ అది వెరీ ఇష్టం ఇక విరాలోకి వెళ్దాం సో ముందు ఫస్ట్ మెయిన్ థింగ్ చెప్పన మోహన్ బాబు యూనివర్సిటీ కాదు కదా ఆర్ ఎస్ఆర్ఎం తోపు కాలేజీలో చదివినా సరే నీ పర్ఫార్మెన్స్ లేదే జాబ్ రాదు సో అది గుర్తుపెట్టుకో జాబు రావాలి అంటే ఈ బాబు చదవాలి ఈ లైన్ ని గుర్తుపెట్టుకోండి సో మీరు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయిందే మీకు జాబు రాదు అది ఏ కాలేజ్ అయినా తోపు కాలేజ్ అయినా సరే మీ పర్ఫార్మెన్స్ లేనిదే కాలేజ్ కానీ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ టీపీఓ సెల్ కానీ సెల్ అంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అంటారు సో టీపీఓ సెల్ కానీ ఎవరు ఏమీ చేయలేరు నిన్ను ఒక ఇంటర్వ్యూ ప్యానల్ వరకు తీసుకెళ్తారేమో కానీ జాబ్ అయితే నీ జేబులో పెట్టలేరమ్మా ఏ కాలేజ్ కూడా పెట్టలేరు బట్ అక్కడ పర్ఫామ్ చేయాల్సిన నువ్వే నీ స్కిల్స్ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఆ స్కిల్స్ పరంగా కాలేజ్ హెల్ప్ అవుతుందా లేదనేది కూడా చూస్ చేసుకోవాలి సో కాలేజే కాదు సొసైటీ అవ్వచ్చు యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు బయట కోర్స్ అవ్వచ్చు చాలా ఉన్నాయి నీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి సో కాలేజే కాదు నీ పక్కన ఉండే ఫ్రెండ్ కూడా నీ స్కిల్స్ నీకు ఇంప్రూవ్ చేస్తాను ఈ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ మన తర్వాత మాట్లాడుకుందాం సో మనం ప్లేస్మెంట్స్ కొద్దాం టాపిక్ డివైడ్ అవుద్దాం మహేష్ అంటారు సో ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయి ఓకే మీ స్కిల్స్ బాగున్నాయి కాలేజ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి నీకు అన్ని స్కిల్స్ ఉన్నాయి కానీ నీకు జాబ్ రాలేదు ఓకే ఫస్ట్ థింగ్ ఇంకోటి అన్న మా కాలేజ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు నాకు స్కిల్స్ ఉన్నాయి కానీ మా కాలేజీకి ప్లేస్మెంట్స్ రావాలి కదా అసలు ఆన్ క్యాంపస్ వస్తేనే కదా నాకు ప్లేస్మెంట్ వచ్చేది వాళ్ళు అసలు ఆన్ క్యాంపస్ తీసుకున్నప్పుడు నాకు ఎలా ప్లేస్ అవుతానన్న గుడ్ థింగ్ టూ పాయింట్స్ సో ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్ మాట్లాడుకున్నాం స్కిల్స్ ఉన్నాయి ఓకే అదేవిధంగా స్కిల్స్ ఉన్నాయి కాలేజీ ప్లేస్మెంట్స్ రావట్లేదు ఈ టూ కంబైన్ చేసి మాట్లాడితే మీకు తెలుసో తెలీదో గత మూడు సంవత్సరాలుగా ప్లేస్మెంట్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయింది ప్రతి కంపెనీ యొక్క ప్లేస్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది చేంజ్ అయింది ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక ఎక్స్ కంపెనీ ఉందనుకోండి వాళ్ళకి వంద మంది కావాలి సో వంద మంది కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళతో టచ్లో ఉన్న ఒక పది ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్తారు ఆ పది ఇంజనీరింగ్ కాలేజెస్లో వీళ్ళకి ఎంతమంది కావాలి వంద మంది కావాలి సో ఆ పది ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వీళ్ళు వంద మందిని రిక్రూట్ చేసుకుంటారు సో యావరేజ్గా ఒక కాలేజీ నుంచి పది మంది కావాలి ఉన్న ఆ కాలేజ్ స్ట్రెంత్ ఎంత వెయ్యి మంది అనుకో లేదా వీళ్ళకి ఎలిజిబుల్ రిటర్న్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు వంద మంది ఉంటారు అంటే ఈచ్ కాలేజీలో ఈచ్ కాలేజీలో వంద మంది నుంచి వీళ్ళ కాలేజ్ రేషియో పరంగా పది మంది సో ఆ ఉన్నోళ్ళని తీసుకుంటారు కానీ బెటర్ పర్ఫార్మర్ ఇంకా కావాలి అని ఆలోచించరు ఎవరైతే ఆ వంద మంది ఉంటారో వంద మందిలో పది మంది తీసుకుంటారు అట్లా జరిగిపోతూ ఉండేది బట్ కంపెనీస్ ఏం ఆలోచించాయంటే టాప్ కాలేజెసే కాదు చిన్న కాలేజెస్లో కూడా స్కిల్స్ ఉన్నాయి సో ఇతనికి ఆ రోజు ఎంసెట్ అప్పుడు చదివి మంచిగా రాసుండొచ్చు లేదా ఎంసెట్ బట్టి పట్టి ఉండొచ్చు ఆ రోజు ర్యాంక్ వచ్చిందని టాప్ కాలేజెస్కి వెళ్ళి మనం ప్లేస్మెంట్ తీసుకోవడం కట్ట కాదు ఎంసెట్ మంచి ర్యాంక్ రాకపోయి ఉండొచ్చు బట్ ఐపి పరంగా తర్వాత స్కిల్స్ ఇంప్రూవ్ ఉండొచ్చు చిన్న చిన్న కాలేజెస్ కూడా ఉన్నాయి సో ఎలా చిన్న చిన్న కాలేజెస్కి వెళ్ళాలంటే ప్రతి కాలేజ్కి వెళ్ళాలంటే ఇది ఇంపాసిబుల్ మరి ఏం చేద్దాం అప్పుడే తీసుకొచ్చారు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ పూల్ క్యాంపస్ డ్రైవ్ వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్కి వీళ్ళు పర్మిషన్ ఇచ్చేసారన్నమాట సమ్ సట్ రేషియో పెడతారు సిక్స్టీ అబవ్ ఉండాలి సెవెంటీ అబోవ్ ఉండాలి ఎయిటీ అబోవ్ ఉండాలి ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు ఇలా ఈ క్రైటీరియా పెట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అది టీసీఎస్ ఇన్ఫోసిస్ క్యాబ్జెమ్ని కాగ్నిజెంట్ సైన్ అవ్వచ్చు అలాగే ఇన్ఫోటెక్ ఇంకా చాలా కంపెనీస్ అన్ని కంపెనీస్ కూడా ఆల్ ఎంఎన్సీ కంపెనీస్ కూడా పూల్ క్యాంపస్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా సో మీ కాలేజ్కి క్యాంపస్ రావాల్సిన అవసరం లేదు నువ్వే క్యాంపస్ దగ్గరికి వెళ్ళొచ్చు సో ఈ ఎగ్జామ్స్ అన్ని మీకు మీ కాలేజీలో చెప్తారు అదేవిధంగా బైట్ సైడ్స్లో మేము కూడా చెప్తాం ఫర్దర్గా సో మీకు మీరు ఫైనల్ ఇయర్ సో నేను కూడా చెప్తాను సో మీరు డైరెక్ట్గా వాటికి అప్లై చేసుకొని మీరు రాస్తే సరిపోతుంది ఓకేనా కాలేజ్ ప్లేస్మెంట్స్ రాపోయినా సరే ప్లేస్మెంట్స్ వచ్చాయి ఓకే డన్ అదేవిధంగా కాలేజ్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి స్కిల్స్ ఇంప్రూవ్ అన్న అవి అన్న ఎన్ని నాకు ఆ హాఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ నాకు రాలేదు నాకు స్కిల్ ఉంది మరి నాకు ఎట్లా తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను నేను రిఫర్ చేస్తా అందరికీ రిఫర్ చేయలేము కానీ అట్లీస్ట్ నా సైడ్ నుంచి ఎంతో కొంత రిఫరెన్స్ వేరు వేరు కంపెనీస్ ద్వారా నేను పాస్ చేసిన కంపెనీస్ అవ్వచ్చు నా ఫ్రెండ్స్ ద్వారా అవ్వచ్చు ఎవరో ఒకరి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఎవరో ఒక రిఫరెన్స్ ద్వారా రిఫరెన్స్ ఇప్పిస్తాను బట్ మీరు ఎలాంటి లాక్స్ లేకుండా అదేవిధంగా అట్లీస్ట్ సెవెంటీ టు ఎయిటీ అబౌవ్ ఉండేలాగా మీ బీటెక్ పర్సంటేజ్ని మెయింటైన్ చేయండి సో అప్పుడు ఖచ్చితంగా మీ స్కిల్స్ ఉంటాయి కాబట్టి నేను రిఫరెన్సే కాదు మీ స్కిల్స్ వల్ల మీరే జాబ్ తెచ్చుకుంటారు బట్ జస్ట్ నేను ఏంటంటే పలానా కంపెనీలో పలానా వేకెన్సీ ఉంది ఇదిగో రిజ్యూమ్ మా ఒడే కొంచెం చూడండి అని చెప్పగలం సో చాలా మీ కాలేజ్ సపోర్ట్ చేస్తుంది హాఫ్ క్యాంపస్ డ్రైవ్ సపోర్ట్ చేస్తున్నాయి నేను సపోర్ట్ చేస్తున్నాను ఇంకెంతకు మించి మీకు ఏం కావాలి సో ప్లేస్మెంట్స్ పరంగా తేడా తేడాగా అంటే కాలే అంత అనిపించట్లేదు కాలు తీసు సంబంధం మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో ఆఫ్ క్యాంపస్ అనిపించట్లేదు నాకు రావేము మేము ఉన్నాం కదా ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తాం మీరు ఇంతగా మమ్మల్ని ఆదరిస్తున్నప్పుడు తిరిగి మేము మీకు సపోర్ట్ చేయాలి కదా సపోర్ట్ చేస్తాం అదేవిధంగా మీకు స్కిల్ ఉంది మా కంపెనీకి స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ కావాలి అందుకు రిఫర్ చేసాం మీ స్కిల్ నచ్చితే వాళ్ళు తీసుకుంటారు మీ స్కిల్ నచ్చకపోతే వాళ్ళు వద్దంటారు అలాగే ఒకరు కాకపోతే నలుగురు ఐదుగురికి ఎంత ఎంతమంది రెజ్యూమ్స్ కావాలి అంత రెజ్యూమ్స్ పెడతాం వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు నచ్చపోతే డ్రాప్ బట్ దేనికైనా సరే తిరిగి తిరిగి నీ దగ్గరికే వస్తుంది సింగిల్ కొటేషన్ గుర్తుపెట్టుకో జాబు రావాలంటే ఈ బాబుకి స్కిల్ ఉండాలి లేదా మీ బాబుకి స్కిల్ ఉండాలి ఇంకా చెప్పాలంటే జాబు రావాలంటే బాబుకి స్కిల్ ఉండాలి సో ఈ లైన్ గుర్తుపెట్టుకోండి సో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి బ్యాక్లాగ్స్ లేకుండా ట్రై చేయండి ఎనీ కాలేజ్ ఏ కాలేజ్ అయినా సరే ఏ యూనివర్సిటీ అయినా సరే ఏ అటానమస్ అయినా సరే ఏ ప్లేస్లో ఉన్న కాలేజ్ అయినా సరే ప్లీజ్ ఫోకస్ ఆన్ స్కిల్స్ అండ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయండి నేను చెప్తాను నన్ను మా కాలేజ్ మేనేజ్మెంట్ అప్పట్లో టీపీఓ సెల్ ఒక ఇంటర్వ్యూ తీసుకెళ్ళాను పాప మహేష్ మంచోడు సోషల్ సర్వీస్ పరంగా చాలా చేస్తుంటారు తర్వాత కాలేజ్ బ్లడ్ సెల్స్ ఎన్ఎస్ఎస్ ఇవన్నీ ఉన్నాయి అని ఒక ఇంటర్వ్యూ దగ్గరికి తీసుకెళ్తే ఆ ఇంటర్వ్యూ క్రైటీరియా ఏంటంటే అట్లీస్ట్ ఒక కూడా ఉండకూడదు నాకు ఒక బ్యాక్లాగ్ ఉంది సో ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ ఇంటర్వ్యూ టీపీఓ ఫేవర్ చేయాలన్నా నాకు బ్యాక్లాగ్స్ ఉంటే తనేం ఫేవర్ చేస్తా చెప్పండి కాకపోతే చెప్పారు ఇదిగో అమ్మా చూడండి ఇతను ప్రొఫైల్ ఉన్నప్పుడు సో వాళ్ళకి ఒక రైట్ ఇయ్యా ఉంటుంది కదా సెవెంటీ అబవ్ ఉండాలి సో అదేవిధంగా ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు అంటే యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండకూడదు అని చెప్తారు సో అప్పటికే యాక్టివ్ బ్యాక్లాగ్ ఉంది సో యాక్టివ్ బ్యాక్లాగ్ ఉండటం వల్ల మనం ఎలిజిబుల్ కాలేదు సో ఆ యొక్క కంపెనీకి ఎలిజిబుల్ కాలేదు రిమైనింగ్ వేరే కంపెనీలో ప్లేస్ చేయమనుకోండి ఆన్ క్యాంపస్ అది వేరే విషయం సో ఇది నేపేదా నా సైడ్ నుంచి అయితే సపోర్ట్ ఉంటుంది మీ సైడ్ నుంచి మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు ఏంటి అనేది కూడా నేను సజెస్ట్ చేయగలను బట్ మీలో యాక్టివ్నెస్ జిల్ ఉంటే సరిపోతుంది ఇంతకు మించి అయితే నేను చేయలేనమ్మా సో ఇంక నేనే మీ జాబ్ చేస్తూ మీకు అమౌంట్ కట్టను అలాంటివి చేయలేను కాలేజ్ అన్నారు ఏ కాలేజ్ లిస్టో చెప్పాను తర్వాత కట్ ఆఫ్ ర్యాంక్స్ చెప్పాను కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడమన్నాను అదే తర్వాత ఐదు చోట్ల ఏమన్నా మాకు ర్యాంక్ వర్సెస్ కాలేజ్ లిస్ట్ నువ్వే చెప్పన్నా అయ్యే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటామన్నా అన్నారు అవి ఇచ్చాను ఆ తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యమన్నా డాక్యుమెంట్స్ పరంగా హెల్ప్ చేయమన్నా హెల్ప్ చేసాం ఓకేనా ఆ తర్వాత హాస్టల్ ఎలా జాయిన్ అయితే బాగుంటుంది నీర్ బై హాస్టల్స్ ఏముంటాయి తర్వాత తక్కువలో ఏమంటాయి అవి చెప్పాం ప్లేస్మెంట్స్ పరంగా చెప్పాం ఇప్పుడు ప్లేస్మెంట్స్కి స్కిల్స్ ఎలా కూడా చెప్పబోతున్నాం తర్వాత జాబ్ ఎలా కొట్టుకోవాలో కూడా చెప్పబోతున్నాం ఇంకెంతకు మించి అయితే సపోర్ట్ చేయలేవు బట్ ఇవన్నీ కూడా మీరు పాటిస్తే సరిపోతుంది సో ఇంకా మీకు ఒకవేళ సిచ్యువేషన్ బాగాలేక ఇబ్బందిగా ఉన్న ప్లేస్మెంట్స్ అప్పుడు మనం మాట్లాడుకుందాం మనం డీల్ చేద్దాం ఏదో ఒకటి చేద్దాం ఓకేనా ముందు మీరు మీ బీటెక్ని కంప్లీట్ చేయండి సో పాజిటివ్గా ఉండండి సెకండ్ కౌన్సిలింగ్ ఏదో ఉంది ఆశకి అత్యాశకి పోవద్దు బట్ ట్రై చేయండి సెకండ్ కౌన్సిలింగ్ అంతే తప్పితే సెకండ్ కౌన్సిలింగ్లో బేస్ చేసుకోవద్దు బీ ప్రాక్టికల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్